हेलो अंडी, अंदर की नमस्कार। नेन मी लक्ष्मी, वेलकम बैक टू अवर चैनल दीक्षिता कुक्स। ई रोज रेसिपी वच्ची ओक स्वीट ओक हॉट अयिते चेसि चूपिंचबोतुन्नानंडी। अंदर की तेलिसिंदे काकपोते नेनु ना स्टाइल लो चेसि चूपिंचबोतुन्नानु। स्वीट वडा अंड आनियन वडा चेसि चूपिंचबोतुन्नानंडी। फस्ट इंग्रीडियंट्स प्रिपेर चेसुकुंटुन्नानु। इला आनियन्स पोट्टु तीसेसि ఓల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి। వడలకు సరిపడాగన 1/2 కేజీ పప్పు అయితే ఇలా నానబెట్టేసుకున్నాను నేను। నానబెట్టేసుకొని కడిగేసి గ్రైండర్ వేసేసుకోవాలి। నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నాను, రెండిటికి కలిపేసి చూడండి। ఇలా ఒక 2 అవర్స్ అయితే నానించుకున్నాను నేను, అంతే అంతకుమించి కాదు। నేను ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి। మొత్తం ఇంకా పప్పు అయితే వేసేసాను, మొత్తం 1/2 కేజీ పప్పు కూడా వేసేసాను నేను। 1/2 కేజీ గ్రైండర్ మాది ఫుల్గా అయితే వచ్చేసిందన్నమాట। ఇది ఒకసారి నలిగిందో లేదో టెస్ట్ చేసుకొని ఇగండి ఇలా అయిపోయింది అన్నప్పుడు మొత్తం రుబ్బంతా తీసేసుకోవాలి। స్టవ్ మీద స్వీట్ గార్లికి నేను బెల్లం చిదగొట్టి కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నానండి। కొంచెమే వేయండి వాటర్, మళ్ళీ బెల్లాన్ని డామినేట్ చేయకున్నానా, కాకపోతే కాస్త బెల్లము కాస్త పంచదార వేసుకోండి। స్వీట్ గార్డ్ అన్నది క్రంచీగా లోపలికి వెళ్ళేంత వరకు స్వీట్ పీచుకుంటుంది। మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడాగాన ఆయిల్ వేసుకొని ఇలా మరిగిందో లేదో చిన్నగా టెస్ట్ చేసుకొని అన్నీ ఒకే సైజు రావడం కోసం నేను టీ జాలి తీసుకొని ఇలా వడైతే వేసి చూపిస్తున్నాను చూడండి। ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు, అరిటాకు మీదని ఆయిల్ పేపర్ మీదని ఇలాగా। నేనైతే ఇలా టీ జాలి మీద వేస్తున్నాను చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట। టీ జాలి మీద వేస్తే మనకు ఆయిల్ తూలుతుంది అన్న భయం అయితే ఉండదు, అన్నీ ఒకే సైజు కూడా వస్తాయి టీ జాలి మీద వేసుకుంటే చూడండి। మొత్తం నేను వడలన్నీ వేసేసాను, ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి। మరీ ఏగిపోకునివ్వకుండా కలర్ మారిపోనివ్వకుండా ఇలా అంటే రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకుందాం। ఇంకా బెల్లం పాకం కరిగిపోయింది, ఇది మరీ పాకం అయితే రానక్కర్లేదండి, చిన్నగా చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి, ఆపేయొద్దు। అలా తిరగమరుగుతున్న టైంలోనే మనం తీసేసిన వడలన్నీ వేసేసుకుందాం। ఇది వేడిగా అది వేడిగా ఉంటే బెల్లం చిన్నది చాలా లోపల వరకు గారి లోపల వరకు పీచుకుంటుంది చూడండి। ఇలా మొత్తం అన్నీ ములిగేటట్టు తీసేసి పక్కకు తీసేసుకుందామండి। నేను మొత్తం స్వీట్ వడ అయితే ప్రిపేర్ అయిపోయింది, మొత్తం వడలన్నీ తీసేసుకుందాం, మిగతా వడలను కూడా తీసేసుకోవాలి। ఇలాగా మన స్వీట్ వడ అయితే జ్యూసీగా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా మన వడ అయితే రెడీ అయిపోయిందండి। మంగండి, మన స్వీట్ వడ రెడీ అయిపోయింది, దాన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది స్వీట్ వడ అన్నది। స్వీట్ వడ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వడకు ప్రిపేర్ చేసుకుందామండి। మిగిలిన రుబ్బులోని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిరపకాయలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లము, బాగా తురుగు పెట్టుకున్న క్యారెట్, ఇలా అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి। స్వీట్ వడకి కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది, కానీ ఆనియన్ వడకి సరిపోదు। బాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా సేమేనండి, అదే టీ జాలి మీద ఒకే సైజులోను అన్నీ వేసేసుకోవాలి। ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి చూడండి। ఇంతండి మన ఆనియన్ వడ కూడా రెడీ అయిపోయింది, ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి। హై ఫ్లేమ్లో ఉడికించినట్టయితే బయట ఉడికిపోతుంది లోపల ఉడకదు అన్నమాట, అందుకే మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకొని అంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।